Srila Prabhupada, Narad Muni and Vyasadeva ఒక కాంబినేషన్ గా ఉన్నారు చెప్పాలంటే కలియుగంలో. ఎందుకంటే ఎలా అయితే నారద్ ముని అవుట్ ఆఫ్ కంపాషన్, నారద్ ముని ఇలా ట్రావెలింగ్ చేస్తున్నారంటే ఆయన ఏదో కొత్త కొత్త ప్రదేశం చూడాలని కాదు, ఆయన ఎందుకు ట్రావెలింగ్ చేస్తారంటే దయాతోనే ప్రతి ఒక్క జీవుణ్ణి నేను తరించాలి, కృష్ణభక్తి గురించి చెప్పాలని ఆ తపనతోనే ఆయన ట్రావెలింగ్ చేస్తారు. శ్రీల ప్రభుపాద్ కూడా మనం చూస్తే ఆయన చాలా వృద్ధ వయసులో ఎంత ట్రావెలింగ్ చేశారు, ఎన్ని కాంటినెంట్స్ ఆయన తిరిగారు. ఎందుకంటే ఆయనకు ఒకటే తపన, ప్రతి ఒక్క జీవుడికి నేను కృష్ణు గురించి చెప్తాను. ప్రతి ఒక్క కాంటినెంట్ ఎక్సెప్ట్ అంటార్క్టికా, అది కూడా అక్కడ ఎవరు లేరు జనాలని, లేదంటే అక్కడ కూడా వెళ్ళిపోతారు ఆయన, కానీ అక్కడ ఎవరు లేరు ప్రచారం చేయడానికి. అండ్ ఇలా చూస్తే శ్రీల ప్రభుపాద్ వ్యాసదేవి లాగా కూడా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎంత కష్టపడి రాత్రి 1 గంటకి మనందరూ గాఢ నిద్రలో ఉంటాం, అలాంటి టైంకి శ్రీల ప్రభుపాద్ కూర్చొని ట్రాన్స్లేషన్స్ చేశారు. పగలంతా ఎవరైతే శ్రీల ప్రభుపాద్ని కలవడానికి వచ్చారో అలాంటి వాళ్ళకి కృష్ణుడు గురించి చెప్తున్నారు. రాత్రి అంతా ఎవరైతే శ్రీల ప్రభుపాద్ని కలవడానికి రాలేదు అలాంటి వాళ్ళకి కృష్ణుడు గురించి చెప్తున్నారు. ఎవరైతే శ్రీల ప్రభుపాద్ని కలవడానికి రాలేదు వాళ్ళ కోసమే కదా రాస్తున్నారు పుస్తకాలు. ఎవరైతే కలవడానికి వచ్చారో వాళ్ళకి పగలే చెప్పేశారు కృష్ణుడు గురించి, కానీ ఎవరైతే రాలేదు అలాంటి జీవుల్ని ఎలా తరించాలని పుస్తకాలు రాస్తారన్నమాట. కృష్ణ 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 కృష్ణ